డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని రాజ్యాంగం భారతదేశానికి గర్వకారణమని, దీని వలనే మన దేశం బలంగా ఉంది అని రాష్ట్ర గవర్నర్ తమిళసై పేర్కొన్నారు. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో జరిగిన 72వ రాజ్యాంగ దినోత్సవంలో గవర్నర్ తమిళసై, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్రశర్మ, మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ రాజ్యాంగం కోసం రాజ్యాంగ రచనా కమిటీ ఆధ్వర్యంలో చేసిన కృషి మరువలేనిదని, దశాబ్దాలుగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని దృఢంగా నిలిచింది మన రాజ్యాంగమని పేర్కొన్నారు. అంతేకాకుండా కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోలేదని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడంతో పాటు తప్పనిసరిగా రెండు డోసులు టీకా వేయించుకోవాలని సూచించారు.